ఇలాంటి సార్ ఇలాంటి ఇలాంటి వీళ్ళు మే వీళ్ళందరితోటి నేను ఎందుకు చెప్పిస్తున్నానంటే, వీళ్ళు ఏం పని చేసేవాళ్ళు, ఈ వ్యాపారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఎంత సంపాదించు, వీళ్ళ లోపల ఉన్నదేంది, నా లోపల లేనిదేంది అనే ఫీల్ వస్తుంది మీకు. ఓకే సార్ చెప్పండి, మీ పేరు, మీరు ఏం పని చేసేవాళ్ళు, ఎన్ని రోజుల్లో ఎంత సంపాదించు ఈ వ్యాపారం ద్వారా? నా పేరు రామచంద్ర, నేను గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ని. నేను జాయిన్ అయ్యి 3 నెలలు అయింది, 180,000 వచ్చింది. అందరికీ మనీ మార్నింగ్ సార్. నా పేరు అంజనేయులు, నేను డిగ్రీ కంప్లీట్, పొలిటీషియన్గా ఉండేవాడిని, అంటే ఎమ్మెల్యే అంటారు కదా, ఎమ్మెల్యే బట్టి పర్సనల్గా ఉండేవాడిని. నేను ఆయన ADMSకి మనోహర్ సారు తీసుకురావడం జరిగింది. నేను 3 నెలలు ADMS చేసిన, 3 నెలల్లో 3 లక్షల అబోవ్ తీసుకోవడం జరిగింది. ADMS అనేది అందరు లైట్ తీసుకున్నారు, ఏంది భయ్ ఇది పైసలు కట్టేది, పైసలు కట్టేది అని అనుకుంటారు. ఇది పైసలు కట్టేది కాదు, రానున్న కాలం మొత్తం ADMS అని అందరూ గమనించి ఈ ADMS చేస్తే కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. కేవలం దాస్ సారు, మనోహర్ సారు, రామప్రసాద్ సారు వీళ్ళే కాదు, కోటీశ్వర్లు ఈడొక్క కింద కూర్చున్న ప్రతి ఒక్కరు కోటీశ్వర్లే. మన అందరం గట్టిగా సంకల్పం పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ ఏ తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తే ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చుని నిలబడి మాట్లాడే అవకాశం వస్తుంది. మనల్ని ఎవరు లీడర్ చేయరండి, మనకు మనమే లీడర్లు కావాలి. ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న ఒక్కరు కాదు, 100 మందితో సమానం. అందరూ ఒక గట్టి సంకల్పంతో ADMS ID తీసుకొని ఖచ్చితంగా నిరంతరం ఒక పోరాటం చేసేటట్టు చేయాలి. అందరూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే, నా పేరు కృష్ణయ్య. నేను ఎన్ఆర్జిఎస్లో ఏపీ పనిచేస్తున్నాను. ఒక 4 నెలల క్రితం నాకు రామప్రసాద్ సారు, సుబ్బారావు సారు, పాండే గారు సార్ ద్వారా పరిచయం అయ్యారు. నేను కూడా ఫస్ట్లో నమ్మకూడదు బిజినెస్ మీద, 10 ఏళ్ళు మనం కడతాము, మళ్ళీ ఒక 1-2 కట్టించాలి, ఆ తర్వాత వాళ్ళు బిజినెస్ చేస్తారో చేయరు, ఆ వెహికల్ కొనాలా, ఇంకా రకరకాల డౌట్లు వచ్చినాయి. కానీ మేము ఇంతకుముందు ఒక మెడికల్ బిజినెస్ చేసాము, ఆయుర్వేదిక్ బిజినెస్. దాంతో రామప్రసాద్ సార్ కొంచెం పరిచయం బాగా. సార్, గత బిజినెస్లో మనం లాస్ అయ్యాము, దీంట్లో ఖచ్చితంగా మీరు మాతో చేరాలి, మా కోసం చేరండి, మీరు ఆ డబ్బుని మీకు తిప్పించే తెప్పించే బాధ్యత మాట అని చెప్పారు. సరే, అయిష్టంగానే చేరినాను, అంటే మొహమాటానికి సార్ నేను కడతాను, ఆ తర్వాత బిజినెస్ చేస్తానని తెలియదు, మీరు చెప్పారు కదా చేస్తున్నాను అని చేరాను. తర్వాత మళ్ళీ మీకు తెలిసిన పేర్లు చెప్పండి సార్, మేము ఒకసారి ఒక మొబిలేషన్ చేశారంటే మేము చెప్తాను చెప్పాను. ఆ తర్వాత 2 రోజుల తర్వాత నేను 10 మంది దాకా పిలిపించాను, స్పాట్లో 7 ఐడియాలు వేశాను. సో అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు 4 నెలలు నేను ఇంచుమించు 2.5 లక్షలు తీసుకోవడం జరిగింది. కొంతమంది నా కింద వాళ్ళు ఎవరన్నా చేయలేకపోతే కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి నా మనుషులు కూడా వాళ్ళకి వేసారు, ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళు. సో అంతే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బిజినెస్లో ఎలాంటి డౌట్ లేదండి, ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్. మనము బిజినెస్ చేస్తే డబ్బు బాగా వస్తుంది, బిజినెస్ చేయలేకపోతే మనం వెహికల్ తీసుకుంటాం, వెహికల్ తీసుకున్నప్పుడు మన కంటి బాధ్యత తగ్గించుకోవచ్చు. సో మనం భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే బిజినెస్ చేయలేనివాడు బండి తీసుకుంటాడు, బిజినెస్ చేస్తాడు డబ్బు సంపాదిస్తాడు, బైక్ తీసుకుంటాడు తీసుకుంటాడు, కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట. కాబట్టి మనం ఎక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. ఒకటండి, దీంట్లో డబ్బుతో పాటు మనం ఏం చేస్తున్నాము, పర్యావరణ పరిరక్షణ చేస్తున్నాం. ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర కానీ, ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ, ఎక్కడైనా సరే మనం ధైర్యంగా పోయి చెప్పచ్చు, ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ, పెట్రోల్ ఆదా చేస్తున్నాము, మనం డబ్బు సంపాదించుకుంటున్నాము. సో రాబోయే రోజుల్లో సర్వలు చెప్పినట్టు గతంలో మన ఇది ఫోన్ ఉంది కదా, నెంబర్ ఫోన్తో పాటు ఇప్పుడు ఏమని చేయింది, ఈ స్మార్ట్ ఫోన్ చేంజ్ అయింది. సో ఇంతకుముందు మనకు పెట్రోల్ బండ్లు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి కూడా ఈ స్మార్ట్ బైక్స్, ఈ బైక్స్ వస్తాయి, కాబట్టి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైతే సర్వలు చెప్పిన ముందుగా వచ్చి బిజినెస్లోకి వస్తారో ఖచ్చితంగా అందరూ కూడా కోటీసులు అవుతారు. ఇక్కడ ఉన్న అందరూ కూడా రాబోయే రోజుల్లో కనీసం కోటీసులు కాకపోయినా లక్షాధికారులు కావాలని చెప్పి అందరినీ అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు గున్నాగం,
ఆర్ఎంపీ డాక్టర్గా 50 సంవత్సరాలు పనిచేశాను, ఎల్ఐసీలో 30 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు చూసే పేరు కొట్టే పైసలు కనబడుతుంది సార్ ఇప్పుడు. ఏం కారణం అని చెప్పి చూస్తే, ఒక మనిషి ఈ కాలంలో అభివృద్ధి చెందాలంటే 7 రకాల పనులు చేయాలి. రాబోయే కాలంలో ఈరోజు 50,000 రూపాయలు ఇన్కమ్ సరిపోతుంది. ఇంకా రాబోయే కాలంలో ఒక ఫ్యామిలీలో 2 బేబీస్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్, ఒక ఫాదర్ మదర్ ఉన్నా కూడా ఆ ఫ్యామిలీ మీద గడవాలని చెప్పంటే అప్రాక్సిమేట్లీ 75,000 రూపాయలు నుంచి 1,00,000 రూపాయలు అవసరం అవుతుంది. 30 గంటలు ఇది ఖచ్చితంగా నగ్న సత్యాలు. కూరగాయల రేట్లు 50 పోతున్నాయి, ఏ చూసుకున్న కేజీ బియ్యం ఎక్కువ వెళ్ళిపోయింది. ఆ ప్రభుత్వం వస్తే తగ్గిస్తారు, ఈ ప్రభుత్వం వస్తే తగ్గిస్తాను, అవన్నీ మార్పులు. మనం ఏదైనా కష్టపడి పని చేసుకోగలిగితే మనం సక్సెస్ అనేది మనకి ముందుకు వస్తుంది. ఈ డాక్టర్గా కానీ, ఈ ఆర్ఎంపీ డాక్టర్గా కానీ, ఈ ఎల్ఐసీలో కానీ, దీంట్లో 1 మంత్ పనిచేశాను నేను. నేను ఇద్దరు ఏజెంట్లు పాండు సార్ ద్వారా, కృష్ణ సార్ ద్వారా పెట్టాను. ఈరోజు నా ఇన్కమ్ 50,000 వచ్చింది 1 మంత్లో. 27 మంది జాయిన్ చేశాను. నమ్మాలి దేన్నైనా, నమ్మి చేస్తే సక్సెస్ అని మనం ముందుకు ఇట్టుకుంటా వస్తుంది. అది గ్యారంటీ ప్రతి ఒక్క మనసులో ఎక్కడెక్కడ పట్టాలి. ఏదో మాటలు చెప్పేసి, రెండు మాటలు చెప్పేసి, ఏడు భూమి కొట్టేసి ఇంటికి పోయినాక దాపుయే దాంట్లో మర్చిపోతాం. ప్రతి ఒక్కరూ దయచేసి దీంట్లో సక్సెస్ కావాలని అంటే ఒక హాఫ్ అన్ అవర్ మీ టైం కేటాయించి, టైం లే అంటారు ప్రతి ఒక్కరు. ఇవన్నీ ఏం చేసేలా, ఎలా అనవసరం మాట మాట్లాడతా బజార్లోనో, ఏదో టైం పాస్ మాట ఇతరుల గురించి మాట్లాడతారు. దానివల్ల మనకి ఒరిగిపోయేదేం లేదు, ఒక్క రూపాయి రాదు. మన బ్రతుకు తెలుగు కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తాము, సక్సెస్ అయిన మనం ముందుకు తీసుకొస్తుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఒక పొజిషన్లు కాలేకపోయినా తా 10 లక్షలు సంపాదించుకునే అవకాశం 1 ఇయర్లో ఉంది. దీంట్లో ఖచ్చితంగా ఏడేళ్ళు సార్ మనం అభివృద్ధి చేసి పాండు సార్ అభివృద్ధి ఒక మొలక వేసాడు పాండు సార్. ఇక్కడ కృష్ణ సారు ఈ బుద్ధి ఆ మొలకలు ఏమైనాయి, 100 మంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పనిచేస్తాము, సక్సెస్ అనేది దాన్ని తీసుకొని పోతాము. సక్సెస్ మంది ఎక్కడనే ఉండాలి. ఎగ్జాంపుల్ చిన్న ఒక సామి చెప్తాను. ఒకే ఊరు ఒక గ్రామంలో ఇద్దరు అనంతమ్ముళ్ళు చేపలు పట్టడం పోయారు. ఒక చెరువు లేకపోయినారు, ఏ చెరువులో పోయారో ఒక చెరువు లేకపోయారు. కాకపోతే అతను ఒక గేలావెత్తుకుపోయాడు, ఒక అన్న తమ్ముడు వచ్చి వదెత్తుకుపోయాడు. వాడు ఉపయోగించే ఆయుధాన్ని బట్టి, వాళ్ళు చేసే పరిస్థితిని బట్టి ఉంటారు ప్రతి ఒక్కరికి. వీడేం చేపలు పట్టడం పోయినారు, ఇద్దరు ఒకే చెరువులో పోయినారు, చేపలు పట్టినారు. వీడు కోత అన్నా పట్టుకున్నాడు, వీడు సంచిందా పట్టుకున్నాడు. ఎత్తపోయి పెళ్ళం బిడ్డ పని పెట్టాలని చెప్పంటే సంచిలో ఎత్తపోయాడు, తినేశారు బాగా పిల్లలు. వాడు కూరగలేదు లాస్ట్కి. ఈ చేపలు పట్టినాడు కదా, వదతో నెట్ వేసిన చేపలు పట్టినది. వాడు గ్రామం అంతా అమ్ముకొని 1,000 రూపాయలు సంపాదించుకొని భార్య పిల్లలకి తిని వాళ్ళ తమ్ముడు కూడా కూర పెట్టినాడంట. అంటే మన మైండ్ మనం ఉపయోగించుకోవాలని బట్టి అది వలెత్తుకు బాగా నెట్వర్క్ ఇది. దీంట్లో కానీ మనం సాధించుకోగలిగితే సక్సెస్ అయ్యాలి. 1 ఇయర్లో లైఫ్ సెట్ అయిపోయి 1 కోటి సంపాదించుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సంపాదించుకుంటారు, సంపాదిస్తారు. నమ్మండి, చెయ్యండి. థ్యాంక్స్. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు వైఎన్ స్వామి, మాది ప్రాపర్ అనంతపూర్. నేను ఏడిఎంఎస్ దాంట్లో జూన్లో జాయిన్ అయ్యాను. ఫిబ్రవరి 19 జాయిన్ అయినాను. బట్ బిజినెస్ చేయలేదన్నమాట. ఐడియా అయితే కట్టినాను, ఇట్లా ప్లాన్ ఎగ్జైట్మెంట్ వచ్చేసి బాగుంది, రాబోయేదంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే సర్లే బండి తీసుకుందాంలే అని చెప్పని బిజినెస్లోకి రావడం జరిగింది. అయితే 15,000 కట్టి బండి ఇది బుక్ చేసుకున్నాను, బండి కూడా తీసుకోలేదు. ఇక్కడ నేను శ్రీకాళహస్తిలో అడతపూర్ నుంచి వచ్చి జాబ్ చేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో. అయితే మా అప్లైన్ తస్కీర్ సార్, కర్నూలు తస్కీర్ సారు జాయిన్ చేశాడు నన్ను. అయితే నేను బిజినెస్ చేయకుంటే అనమాట, ఓకే వదిలేసి ఉంటామండి. అయితే లాస్ట్ మంత్ ఇక్కడనే ఇదే హాల్లో మీటింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అని చెప్పి చెప్పాడు సార్ మా అప్లైను. సరే అని చెప్పని దాస్ సార్ మీటింగ్కి వచ్చాను లాస్ట్ మంత్. అప్పుడు దాస్ సార్ చెప్పినాడు అన్ని జీవిత సత్యాలు, చాలా నచ్చింది నాకు. ఇంప్రెస్ అయ్యి డైరెక్ట్ చూద్దామని వచ్చాను దాస్ సార్ని. చూశాను, ఇంప్రెస్ అయ్యి ఇక్కడ ఇప్పుడు టీమ్ అక్కడ చేశాను, అనంతపురంలో వచ్చి స్టార్ట్ చేశాను బిజినెస్. మా ఫ్రెండ్స్కి అందరికి చెప్పడం స్టార్ట్ చేశాను. మొన్ననే థాయిలాండ్ టూర్ అచీవ్ అయ్యాను. ఇప్పుడు నా టీమ్ సైజ్ వచ్చేసి టీవీ ప్లస్ థాయిలాండ్ 2 అచీవ్ అయినాను. 150,000 ఇన్కమ్ తీసుకున్నాను, బిజినెస్ బాగా చేస్తున్నాను, బాగా ఇన్కమ్ వస్తుంది. అన్ని చెప్పినవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మీరు కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. వన్నడా, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు కార్తిక్. నేను ఈ మీటింగ్కి ఇంతకుముందు వచ్చాను, ఒక 52 డేస్ బ్యాక్. అప్పుడు అక్కడికి వచ్చున్నా దాసరి గారు ప్లాన్ చెప్పారు. నేను ఏమనుకున్నాను, ఆ రోజు మనం ఎక్కడైనా నెక్స్ట్ మీటింగ్కి ఈ స్టేజ్ మీద రావాలని గోల్ పెట్టుకున్నాను. ఎలా అంటే,
మనకి ఒక మూడు విషయాలు ఉంటాయి. మూడు విషయాల్లో ఫాలో అయితే మనం సక్సెస్ అవ్వచ్చు. ఒకటి పట్టుదల, ఓర్పు, ఇష్టం. మూడు విషయాలు చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇష్టం అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక అమ్మాయి లవ్ చేస్తాం, లవ్ చేసి ఎలా లవ్ చేస్తాం, ఇష్టంగా లవ్ చేసి అమ్మాయి కోసం అదే పట్టుదల ప్రయత్నిస్తాం కదా. అంటే పవన్ కళ్యాణ్ డైలీ చెప్పాడు, ఏమని చెప్పాడు, ఒక అమ్మాయిని ఇష్టపడతాం కదా, ఒక అమ్మాయి వారంలో పడుతుంది, నెలలో పడుతుంది, సంవత్సరంలో పడుతుంది, ఫైనల్గా ఒక అమ్మాయి పడాలి మనకు, కంపల్సరీ పడుతుంది కదా, అలాగే మనీ వస్తుంది దీంట్లో, కంపల్సరీ వస్తుంది, అది ఇష్టం. పట్టుదల, పట్టుదల ఎలా ఉన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ప్రేమకాల మూవీ చూసారా, ప్రేమకాల మూవీ, దాంట్లో ఆలీగాడు అదే ఆలీ ఉంటాడు, దొంగతనం చేస్తాడు ఆలీ, అతను ఏందని ఏం కనిపిస్తుంది అతనికి, వాళ్ళు భార్య వెళ్తామని వస్తామంటారు, భార్య భార్య మళ్ళీ తాలిపెట్టి ఉంటుంది, కానీ భార్య కనిపించదు, ఓన్లీ తాలిపెట్టి కనిపిస్తుంది. అంటే పట్టుదల మనకు అలా ఉన్నమాట, అంటే మనకి పక్కన వచ్చే ప్రాబ్లమ్స్, కష్టాలు వస్తుంటాయి, మన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇవన్నీ అవన్నీ కనిపించకూడదు, మన గోల్ని కనిపించాలి, ఆ విధంగా పనిచేయాలి. ఇంకోటి ఓర్పు, ఓర్పు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, రెండు రాయి ఉన్నాయన్నమాట, ఒకటి రెండు రాయి ఉంటే ఒకటి విగ్రహం, మన దేవుని మొక్కుతాం కదా, అది రాయే కింద మనం ధర్మం వస్తాయి కదా, అది రాయే కదా, ధర్మంతో అంట దేవునితో, మీరు రాయే కదా, నన్ను ఏమంటే రోజు కొడుతున్నారు మిమ్మల్ని మొక్కుతాను చెప్పారన్నమాట అని అడిగిందంట ధర్మంతరం. అప్పుడు దేవుడు చెప్పారంట, నువ్వు రాయి అతను రాయే, నువ్వు చెక్కేటప్పుడు విరిగి శిల్పి చెక్కినప్పుడు తట్టుకోలేకపోయినావు కాబట్టి నువ్వు మొత్తైనావు. ఆ రాయి ఏం చేసింది, శిల్పి దెబ్బలకి తట్టుకు నిలబడింది కాబట్టి దేవుడు అయ్యాడు. కాబట్టి మనం ఎంత కష్టాలు వచ్చినా నిలబడుకుంటే ఓపిక నిలబడి ఉంటాం, దశగా చెప్పారు కదా సక్సెస్ అయ్యారు, అలా పనిచేయాలి. ఈ మూడు విషయాలు ఫాలో అయితే 100% అయితే 100% సక్సెస్ అవుతారు. నేను 51 డేస్ అయింది, నా ఇన్కమ్ 91,000. మూడు నెలల 16 రోజులైంది, నేను తీసుకున్న ఇన్కమ్ ఇప్పుడు 4,15,000. ఇక్కడ వచ్చిన టీమ్ అంతా కూడా ఇంచుమించు మాదే, నాకు లెఫ్ట్ లో 108, రైట్ లో వచ్చి 103. టీమ్ గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. నా పేరు రామప్రసాద్ అండి, నెల్లూరు నుంచి వచ్చాను. సుబ్బారావు గారు ఒక కాఫీ షాప్కి తీసుకెళ్ళి కాఫీ ఇప్పిస్తూ ఈ ప్లాన్ చెప్పాడు సార్. సో ఆ రోజే నేను తనతో జాయిన్ అవ్వడం జరిగింది, 3 ఏడీలు వేశాను సార్. చేరి 4 నెలల 16 రోజులండి, 4 నెలల 15 రోజులు, 4.5 నెల అయిందండి. నిన్నటి వరకు నేను తీసుకున్న ఇన్కమ్ 3 ఏడీల మీద 10,56,000 సార్. 3 ఐడీల మీద నిన్న ఒక్కరోజే 2 ఐడీల మీద నా ఇన్కమ్ 54,000 పర్ డే, ఇన్కమ్ 54,000 సార్. సో ఇక్కడ నేను దేనికి నేను వర్క్ చేస్తున్నానంటే, పర్ డే ఎంత తీసుకోవచ్చు సార్ ఒక ఐడీ మీద? 50,000. 3 ఐడీల మీద సార్ 150,000 కోసంగా నేను ఆ టార్గెట్ని లక్ష్యంగా పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను సార్. కావాలా మీకు అందరికీ? సో కావాలనుకుంటే మీరు కూడా వర్క్ చేసుకుంటే వస్తుంది సార్. ఇచ్చేదానికి కంపెనీ సిద్ధంగా ఉంది, ఇప్పించేదానికి యాజ్ అప్లైనర్గా ట్రైన్డ్ పర్సన్స్గా మేము సిద్ధంగా ఉన్నాం, తీసుకున్నదానికి మీరు సిద్ధమా? ఆయన రెడీ, గట్టిగా చెప్తే వస్తుంది సార్, ఆయన రెడీ. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా నాకు ఈ యొక్క అద్భుతమైన రాములు గారికి, మరి అదే విధంగా మనోహర్ గారికి, దాసు గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. నా పేరు ఎం సుబ్బారావు, నేటివ్ ఆఫ్ నెల్లూరు. నేను ఈ యొక్క బిజినెస్లోకి 6 నెలల క్రితం వచ్చాను. దీనికి ముందు రియల్ ఎస్టేట్ చేసేవాడిని. సార్ చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ బాగా కాంపిటీషన్ అయిపోయింది. ఎప్పుడైతే కాంపిటీషన్ అయిపోయింది, బిజినెస్ చేయడం కష్టం అయిపోయింది. ఆ టైంలో నాకు ఏడిఎంఎస్ చెప్పడం, ఏడిఎంఎస్లో ఇన్వాల్వ్ అయ్యాను. తక్కువ టైంలో నేనైతే మంచి అచీవ్మెంట్ తీసుకున్నాను. టోటల్గా 6 నెలల కాలంలో నేను తీసుకున్న ఇన్కమ్ దాదాపు 16 లక్షలు తీసుకున్నాను సార్. టోటల్ నా టీం వచ్చేసి దాదాపు 1200 టీం వచ్చింది. ఆంధ్ర ఉంది, తెలంగాణ ఉంది, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక, 4-5 రాష్ట్రాల టీం వచ్చింది. టోటల్గా నా కంట్రోల్ ఏదైతే టీం వచ్చింది, 1200 తీసుకున్న కమిషన్ దాదాపు 2 కోట్ల పైన తీసుకున్నారు సార్. అంటే ఇక్కడ కెరీర్ ఉందా లేదా సార్? కెరీర్ ఉందంటారా లేదంటారా, నమ్ముతున్నారా? ఎందుకంటే నేను జస్ట్ 6 నెలల కాలంలో ఇంత రిజల్ట్ తీసుకున్నాను. కారణం ఏంటంటే, వండర్ఫుల్ కెరీర్ ఇక్కడ కంపెనీ డిజైన్ చేస్తుంది, దాన్ని ఎలా అచీవ్మెంట్ చేసుకోవాలి మనలో ఉంది. ఇక్కడ ఇప్పుడు సార్ ఎంత డిస్కషన్ చేసినా, మేమెంత చెప్పినా, సబ్జెక్ట్ మీకు అవగాహన అయిన తర్వాత దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్లే కెపాసిటీ మనం ఉన్నప్పుడు మనం సక్సెస్ అవుతాం. వాస్తవానికి ఈరోజు ఏడిఎంఎస్ ద్వారా చాలామంది కోటీశ్వరులు అయ్యారు సార్. ఎందుకంటే సార్ వాళ్ళు డిస్కషన్ చేసి
చేసినప్పుడు నేను ఫస్ట్ దీన్ని యూట్యూబ్లో కావచ్చు రకరకాలుగా నేను సెర్చ్ చేసుకున్నా. దీంట్లో మనం దిగుతున్నాం, ఈ సబ్జెక్ట్ నిజంగా దమ్ముందా లేదా, నేను సక్సెస్ అవుతాను లేదా అన్ని మొత్తం క్లియర్గా తీసుకున్న తర్వాత నేను మూడేడీలు వేసాను. మూడేడీలు వేసిన తర్వాత బిజినెస్ మొదలుపెట్టా. నేను డైరెక్ట్గా జాయిన్ చేసిన 15 మందిని మాత్రమే జాయిన్ చేశా. ఈరోజు టోటల్ నా టీం ఎంత వచ్చింది సార్? దాదాపు 1200 టీం వచ్చింది. బట్ నాకు తెలిసిన 15 మంది మాత్రమే. అంటే ఎంత బ్యూటీ ఉందో చూడండి ఇక్కడ. ఈ 15 మందిని మనం ట్రేస్ అవుట్ చేసి ఎతకగలిగితే చాలు సార్, మీరు సక్సెస్. అయితే ఇక్కడ ఓపిక సహనం కావాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ నెగటివ్నే ఉంటుంది. ఈ నెగటివ్ని కానీ మన మార్కెట్లో నమ్మి మనం కానీ ఇన్వాల్వ్ కాకపోతే మనం సక్సెస్ కాలేము. ఈరోజు ఏడిఎంఎస్ ద్వారా చాలామంది సక్సెస్ అయ్యారు, మంచి సక్సెస్ రేట్ ఉంది సార్. ఎందుకంటే కొన్ని దాదాపు ఈరోజు నెట్వర్క్ మార్కెట్లో చాలామంది లీడర్లు ఉన్నారు, 18 సంవత్సరాలు నెట్వర్క్ మార్కెట్లో పనిచేసి అప్పులు పాలైపోయిన ఉన్నారు. బట్ ఈరోజు 18 సంవత్సరాలు మార్కెటింగ్ చరిత్ర వాళ్ళు సాధించలేనిది మొత్తం కూడా 2 సంవత్సరాల్లో కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులు ఈ కంపెనీలో ఉన్నారు. ఇది లైవ్ సార్, ఎందుకంటే నేను మొత్తం సెర్చ్ చేసుకుని ఈరోజు కంపెనీలోకి వచ్చాను. ఇంకొకటి సార్ ఏం చెప్పారు సార్, రోజు ఎన్ని ఐడీలు కొట్టే సీలింగ్ అని చెప్పారు సార్? 17 ఐడీలు కొట్టే సీలింగ్ అని చెప్పారు కదా. నేను మొన్న ఈవినింగ్ 14 ఐడీలు నేను మ్యాచ్ చేశాను. అంటే ఎన్ని ఐడీలు తక్కువ సార్ నా సీలింగ్కి? జస్ట్ 3 ఐడీలు అయితే అయిపోయేది. బట్ ఆ రోజు 12 గంటలు టైం అయిపోయింది కాబట్టి నేను 3 ఐడీలు కూడా నేను లాగిన్ చేయలేకపోయాను. బిజినెస్ అయితే వచ్చింది. అంటే దాదాపు 40,000 పైన వన్ డే తీసుకున్నాను. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఎవరైతే డెడికేషన్ అంటే నర నరాల్లో నన్ను ఏడిఎంఎస్ని ఎక్కించుకొని చేసుకోగలిగా మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఐడీ లేసి నేను ఏడిఎంఎస్లో జాయిన్ అయ్యి నాకు డబ్బులు రాలేదని చెప్తున్నారు. ఎక్కడైనా కూడా ఐడీ వేసి వర్క్ చేయకపోతే వస్తుంది సార్? బిజినెస్ చేస్తే వస్తుంది, టీం క్రియేట్ చేస్తే వస్తుంది, మన రేయింబుగులు మనం శ్రమిస్తే వస్తుంది. ఈరోజు దాసు గారు ఉన్నారు, ఈరోజు కొన్ని 100 మంది క్రియేట్ చేశారు, మంచి సక్సెస్ఫుల్ పర్సన్. ఎలా వచ్చింది ఇది? 2 ఇయర్స్లో డే అండ్ నైట్ చూస్తున్నాం. ఈరోజు సార్ ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. బట్ అయినా కూడా ప్రతిరోజు వర్క్ చేస్తా ఉన్నారు. ఒకసారి ఈరోజు కంపెనీలతో వండర్ఫుల్ కెరీర్ ఉంది. మీరు మొత్తం కూడా ఈ యొక్క కంపెనీని తెలుసుకోండి. తెలుసుకుని రాబోయే రోజుల్లో మంచి కోటీశ్వరులు మారాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక జనరల్ ఏంటంటే మనం నేను ఇప్పుడు ఎట్లా టచ్లో ఉంటున్నాం. బట్ మన గ్రేట్ లీడర్ డైనమిక్ లీడర్ దాసు గారు స్పీచ్ మిస్ అవుతాం. కాబట్టి మీరందరూ కూడా మిగతా స్పీచ్ని రాబోయే రోజుల్లో మీరందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ నా యొక్క డిస్కషన్ ముగిసింది. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు మనోహర్ సార్. మాది వీరమరాజపల్లి అనే విలేజ్, బల్మూర్ మండల్, అచ్చంపేట్ నియోజకవర్గం, నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ సార్, తెలంగాణ. నేను కూడా మన గ్రేట్ డైనమిక్ లీడర్ దాసా ద్వారా ఈ ఏడిఎంఎస్ కంపెనీలోకి రావడం జరిగింది. నాకు సారు జాయిన్ అయిన స్టార్టింగ్లోనే చెప్పింది ఏడిఎంఎస్. సారు జాయిన్ అయిన వన్ మంత్లోనే నా దగ్గరికి మహబూబ్ నగర్ నుంచి అచ్చంపేట వచ్చి నాకు ప్లాన్ చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు నేను సర్పంచ్గా ఉన్నా. ఏ 15,000 ఎలక్ట్రికల్ స్కూటరు, ఇది ఏమైందో ఏమో లే అని చెప్పేసి వాస్తవంగా నేను ప్లాన్ ఇందా చాయ్ రాయిపించి పంపించిన సార్ని, అంతే తప్ప నేను జాయిన్ కాలేదు. కానీ నాకు ఒక 1 ఇయర్ తర్వాత కనిపించింది సార్ కలవ గుర్తులా వేరే పక్కన. నేను సార్ చూసి నేనే పోయి మాట్లాడినా, సార్ నమస్తే బాగున్నావా, ఎట్లా సార్ బిజినెస్ ఏమైంది, ఎట్లుందని అడిగిన. సార్ ఏం చెప్పిందంటే సూపర్ బిజినెస్ ఉంది మనోహర్, నేను ఇప్పటి వరకు 78 లక్షలు తీసుకున్నా అన్నాడు. సార్కు 1 ఇయర్లో 78 లక్షలు ఇన్కమ్ తీసుకున్నాడు. పర్ డే సార్ ఇన్కమ్ ఆ రోజు 50,000 వస్తున్నాయి, సీలింగ్ వస్తున్నాయి ఒక ఐడికి. నేను ఊళ్ళో సర్పంచ్గా ఉండి శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, షెడ్డు, సీసీ రోడ్లు, రకరకాలవి అప్పులు చేసి దాదాపు 10 లక్షలు అప్పైన నేనేమో నేను సార్ కలిసే సమయానికి. బిల్లులు రాక చాలా సమస్యలు ఉన్నాయి. నాకు అప్పుడు ఏం కనిపించినాయి అంటే ఇంటికాడనేమో అప్పులు ఉన్నాయి సార్, ఊళ్ళో పంచాయతీ ఉంటుంది, రాత్రిపూటనే వాళ్ళ సాయం ఎవరు, ఊర్లకు బజార్లకు తప్పనంతరనే భయం కష్టం మనకు. ఆ రకమైన ఫుల్ సిచ్యువేషన్ ఉన్న సందర్భంలో సార్ నాకు ఏడిఎంఎస్ గురించి ఇంత ఇన్కమ్ ఉందని గ్రహించి 2 ఐడీలు వేసిన సార్, నా పేరు మీద ఒకటి, మా భార్య పేరు మీద 2 ఐడీలు వేసుకొని నేను ఏడిఎంఎస్ స్టార్ట్ చేసిన 17 నెలల క్రితం స్టార్ట్ చేసి ఆ సర్పంచ్గా ఉన్న సందర్భంలో అప్పులు బిల్లులు రకరకాల సమస్యలతో ఒక 4-5 నెలలు మాత్రం పార్ట్ టైం చేసిన, తర్వాత ప్రజెంట్ వచ్చేసి దాదాపు ఒక 1 ఇయర్ నుంచి ఫుల్ టైం చేస్తున్నా సార్. ఈ ఫుల్ టైం చేస్తున్న ఈ సందర్భంలో దాదాపు నా టీం వచ్చేసి 5,200 చిల్లర టీం తయారు చేసుకున్నాం సార్. చాలా అద్భుతమైన టీం వచ్చింది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే కాకుండా దాదాపు 4-5 రాష్ట్రాల్లో నా టీం వెళ్ళింది. ఇక్కడ నా గొప్పతనం ఏం లేదు, నేను క్రమశిక్షణతో పనిచేస్తున్నా. 24/7 ఉంటా నేను ఏడిఎంఎస్లో, ఎనీ టైం అందుబాటులో ఉన్న నా టీంకు క్రమశిక్షణతో పనిచేస్తున్నా కాబట్టి మంచి టీం వచ్చింది. నేను ఈ రోజు వరకు
1,18,34,000 నిన్నటి వరకు నా ఇన్కమ్ సార్, చాలా అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది. నేను 3 ఐడి కూడా క్రియేట్ చేసుకొని 3 ఐడి మీద కూడా పనిచేస్తున్నా. నిన్న నా ఇన్కము 1,47,000 సార్, ఒక్క ఐడి తక్కువ వచ్చింది 3 ఐడి సీలింగ్కు. చాలా మంచి టీము, మంచి బిజినెస్. నా టీంలో కూడా దాదాపు 400-500 మంది క్రమశిక్షణ కలిగినటువంటి సూపర్ లీడర్స్ ఉన్నారు. ఆ లీడర్స్ వచ్చేవరకే మన పని, టీం వచ్చేవరకే మన పని. అవునా కదా సార్? టీం వస్తే అద్భుతమైన పని చేస్తారు. ఆ టీమును కూడా క్రమశిక్షణతో నేను ఎనీ టైం అందుబాటులో ఉండి పనిచేస్తున్నా. మీరు కూడా పనిచేయండి, సక్సెస్ కాండి. థ్యాంక్ యూ సార్. 5 నిమిషాలు ఆడిస్తే 5 కోట్లు తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి? 80% వెళ్ళి. మహేష్ బాబు చేసే పని, మధ్యవర్తులు చేస్తున్న పని నా కంపెనీ ద్వారా మీరే చేస్తున్నారు కాబట్టి డైలీ రూపంలో కొంత, అవార్డ్స్ రివార్డ్స్ రూపంలో కొంత, రీపర్చేజ్ రూపంలో కొంత ఇవ్వడానికి కంపెనీ ముందుకు వచ్చింది. క్లారిటా? ఒకసారి గట్టిగా క్లాప్ చేయవచ్చా? రైట్ సార్. ఇక్కడ నేను కూడా ఏం చేసిన అంటే, వాళ్ళు సార్ 2 ఐడీలు ఉంటాయి నావి, మా భార్య పేరు మీద ఒక ఐడి, నా పేరు మీద. రోజు 50,000 ఇద్దరికి, ఒక్కొక్కరికి రోజుకు 100,000 ఇంటూ 30 రోజులు, నెలకు 30 లక్షల రూపాయలు. కిక్కులు కదా, కొడతలేరు. డౌట్ ఉంటుంది, బ్యాంకు స్టేట్మెంట్ పెట్టుకొని తిరుగుతున్నా. నేను అబద్ధం ఆడినా నా అకౌంట్ నెంబర్ అబద్ధం ఆడదు. ఓపెన్గా చెప్తా, చాతనైతే ఛాలెంజ్ చేస్తా. నీవు మగోడవైతే నీ భార్య బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచన చేస్తే ఎదగడానికి నువ్వు రా, ఎదిగించడానికి మేము రెడీ ఉంటామని చెప్తున్నాను.